హాయ్, వెల్కమ్ బ్యాక్ టు బన్నీ పబ్లిక్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ మానస ప్రదర్శిని. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ముందుగా హ్యాపీ దివాళి, అడ్వాన్స్ హ్యాపీ దివాళి. మరి దీపావళి రాబోతుంది, మరి ఏం చేస్తున్నారు లేడీస్ అందరూ కూడా? ఏం ప్రిపరేషన్ చేస్తున్నారు? ముఖ్యంగా దీపావళి వచ్చిందంటే, దీపావళి అనే కాదు, ఏమైనా పండుగలు వస్తున్నాయంటే లేడీస్కి ఇంకా పని ఎక్కువైపోతుంది కదా. ఇల్లు సర్దుకోవాలి, పిండి వంటలు ఏమైనా ఉంటే చేసుకోవాలి, షాపింగ్ వగేరా చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూసుకునేది ఉంటుంది. మరి ముఖ్యంగా ఫస్ట్ మనము ఇల్లు సర్దుకునే దాని గురించి మాట్లాడితే, చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా పండుగ వస్తుందనగానే ఒకటి లేదా రెండు రోజుల ముందు నుంచి ఇల్లు సర్దడము అలాంటివి చేస్తుంటారు. సో అలా చేయకండి. ఎందుకంటే అలా వన్ డే టూ డే బిఫోర్ మనము ఇల్లు సర్దడం అనేది చేస్తుంటుంటే చాలా అలసిపోతాం. మళ్ళీ పిండి వంటల ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత పండుగ రోజు ఇంకా ఆ పండుగను బట్టి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి చుట్టాలు రావడము పోవడము లేకుంటే మనము ఇంకా ఊరు వెళ్ళడము ఏదో ఒకటి జరుగుతుంటుంది కాబట్టి చాలా అలసిపోతాం. కాబట్టి ఒక పండుగ వస్తుందంటే దగ్గర దగ్గరగా ఒక 10 రోజుల ముందు నుంచో, అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితేనేమో 10 రోజుల ముందు నుంచి, లేదా మామూలుగా ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితేనేమో ఒక 1 వారం రోజుల నుంచి మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా సర్దడం అనేది చేసుకుంటే మనకు పండుగ దగ్గరకు వచ్చేసరికి చాలా ఈజీ అయిపోతుందండి పని అనేది. ఎందుకంటే మళ్ళీ ఇంకా పిండి వంటలు చేసే ఉంటుంది కదా, మరి ఆ పిండి వంటలు అవన్నీ చూసుకునేసరికి మనకు చాలా కష్టమవుతుంది. సో ఆ విధంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే, మనం మొత్తం మనమే సర్దుతూ ఉంటాం. యాక్చువల్లీ ఇల్లు అనేది ఎప్పుడు సర్దాల్సి వస్తుంది? ఇప్పుడు ఒకరు ఒక వస్తువును ఒక దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాడిన తర్వాత మళ్ళీ అది అక్కడే పెడితే ఇల్లు సర్దాల్సిన అవసరం ఉండదు కదా. కానీ ఇంట్లో చాలామంది ఇళ్ళల్లో ఎలా ఉంటుందంటే, పిల్లలు ఎలా చేస్తారంటే వస్తువును అక్కడ తీస్తారు, ఇంకో దగ్గర పెట్టేస్తారు. సో ఆ విధంగా ఇల్లు అనేది నీట్నెస్ అనేది ఉండకుండా ఉంటుంది. సో పిల్లలకి మనం నేర్పించాలి. ఇలాంటి టైంలోనే పిల్లలకి ఎలాగో ఒక హాలిడేస్ అనేది వస్తుంటుంది కాబట్టి పిల్లలకి ఎలా నేర్పించాలంటే, కనీసం ఇల్లు సర్దడం అంటే వాళ్ళ బుక్స్ సెల్ఫ్ ఏదైతే పెట్టుకుంటారో వాళ్ళ బుక్స్ సెల్ఫ్ వాళ్ళు సర్దుకోవడము, లేదంటే వాళ్ళ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాడేటువంటి బెడ్రూమ్ కానీ ఏదైనా ఉంటే నీ రూమ్ నువ్వు చక్కబెట్టుకో అని చెప్పేసి వాళ్ళకు నేర్పించడం అనేది మనము పిల్లలకు అలవాటు చేస్తుండాలి. సో ఆ విధంగా కూడా మన లేడీస్కి కొంచెం పని అనేది తేలికవుతుందన్నమాట. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇక పిండి వంటల విషయానికి వస్తే మూడో టిప్ ఏంటంటే, ఒక్కటే రోజున మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి మనం పిండి వంటలు చేయాలనుకుంటున్నాం అవన్నీ చేసుకుంటూ కూర్చోవద్దండి. ఒక 2 డేస్ బిఫోర్ 3 డేస్ బిఫోర్ మనం ఏమేమి ఐటమ్స్ చేయాలనుకుంటున్నామో రోజొకటి ఆ విధంగా చేసుకుంటూ ఉంటే మనకు సరిపోతుంది. ఇక పండుగ వచ్చిందంటే ఇంకొకటి చేస్తాం, దేవుళ్ళని కడగడము, బొట్లు పెట్టడం, వాటికి పూజ చేయడం అనేది ఉంటుంది. పండుగ రోజే చేస్తాం. అలా కాకుండా మనం ఒక పండుగ బిఫోరే, ఒక పండుగ రేపు అనగా కూడా మనం ఈరోజే దేవుళ్ళకి మంచి కడిగేసుకొని బొట్లు పెట్టేసుకొని అన్ని పెట్టేసుకుంటే కూడా మనకి నెక్స్ట్ డే ఏమి ఉండదు వర్క్ అనేది. మామిడాకులు పెట్టుకోవడం కూడా మనము ఒక పండుగ బిఫోర్ ఒక నైట్ రోజు పెట్టేసుకుంటే, నైట్ 10 గంటలకో 11 అనుకో ఆ టైంలో మనం పెట్టేసి మామిడాకులు పెట్టేసి తర్వాత బంతిపూలు అలాంటివి ఏమైనా పెట్టేసి అవి అలా మామిడాకులు పెట్టేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి నెక్స్ట్ డే ఈ మామిడాకుల పని, ఈ పూల కూర్చడం అని ఇట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. సో ఇవన్నీ మనకు అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ డే కొంచెం మనము ఒక 1 అవర్ ఒక 1/2 అవర్ మెల్లిగా లేచినా కానీ మనకేమనిపించదు. అది స్నానం పూజ అన్నీ అయిపోతే తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నాం ఆ పండుగ రోజు ఆ పండుగ తగ్గట్టుగా మనం చేస్తూ ఉండొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఇలాంటి టిప్స్ పాటించండి. మన లేడీస్కి ఇది చాలా ఇంపార్టెంట్. పండుగలు వచ్చినాయంటే మనకు చాలా ఎక్కువ హెవీ వర్క్ ఉంటుంది. సో ఆ హెవీ వర్క్ నుంచి తప్పించుకోవాలంటే మనం ఈ విధంగా చేయడం బాగుంటుంది. సో తద్వారా మనకి పని అనేది సులువు ఉంటుంది. పండుగ వచ్చినా కానీ టెన్షన్ అనేది ఉండదు. మెయిన్ లేడీస్కి పండుగ వచ్చిందమ్మో పండుగ వస్తుంది ఎలాగో ఎలాగో అనుకుంటారు కదా. సో అలాంటి టెన్షన్ అనేది ఉండకుండా మనము చేసుకోవచ్చు అన్నమాట. మరి ఈ యొక్క టిప్స్ ఎలా ఉన్నాయి, మీకు నచ్చిందా, ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో నాకు కంపల్సరీ చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా యొక్క వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరేనా, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకసారి కొత్త వీడియోకి మీ ముందు ఉంటుంది మీ మానసిక ప్రదర్శిని. తెలియదా, బై.